నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ పుల్టెల ముందుగా హెడ్లైన్స్ గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు జాతీయ పతాకాన ఆవిష్కరించిన సీఎం జగన్ पार्टी सभ्यत्वं तीसुकुन्न वारिकि जीवित बीमा जनजागरण यात्रकु सिद्धमवुतुन्न तेलंगाण कांग्रेस वैएसआर जीवन साफल्य पुरस्कारा प्रदान तेलुगु जाति माणिक्यालकु घन सत्कार धान्यं कोनेंदुकु तेलंगाणा प्रभुत्वं सिद्धं कोनुगोलु केंद्रानि प्रारंभिंचिन मंत्रि हरीश राव ఎగవరాలకు వెళ్తే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అదే అంకితభావం చిత్తశుద్ధి దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు పర్యలు జెంటా ఎగరవేస్తున్నారు తెలుగు జాతి మాణిక్యాలను సత్కరించడం దేవుడు తనకిచ్చిన అదృష్టం అన్నారు ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ సాఫల్య వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలను విజయవాడలోని ఏవన్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో అందించారు దీనికి ముఖ్య అతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు మొత్తం 29 మందికి వైఎస్ఆర్ జీవన సాఫల్య 30 మందికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు తెలుగు జాతిలో మాణిక్యాలను మహానుభావులను సత్కరించడం దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తానని సీఎం జగన్ అన్నారు ప్రతిభకు పెద్దపీట వేసి అత్యంత పారదర్శకంగా అవార్డులు ఎంపిక చేపట్టామని చెప్పారు అవార్డుల ఎంపికలో కులం మతం ప్రాంతం రాజకీయ నేపథ్యం చూడలేదని తెలిపారు కేవలం మానవత సేవ ప్రతిభను గుర్తించి ఎంపిక చేశామని అన్నారు ఆయన కేంద్ర ప్రభుత్వం ఏట వివిధ రంగాల్లో గొప్పవారిని మంచివారిని దేశంలోనే అత్యున్నత అవార్డులు ఇచ్చి పద్మశ్రీలు గాను పద్మభూషణ్ గాను భారతరత్న వంటి ఇటువంటి అవార్డులను ఇచ్చి సత్కరిస్తూ ఉంటది మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే రాష్ట్ర అవార్డులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పలు సూచనలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్
అవార్డుల్ని నెలకొల్పటం ఈరోజు జరుగుతూ ఉంది. మహానేత నాన్నగారు డాక్టర్ వైఎస్ఆర్ గారు అని అంటే ఆ పేరు చెబితే అందరికీ కూడా కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచకట్టులో నుంచే కనిపిస్తుంది. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గ్రామం పల్లె మీద పేదల అభిమానం కూడా తనను చూస్తూనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కూడా నిలబెట్టాలన్న ఆరాటం. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను చేస్తామని తమ అధినేత్రి సోనియా గాంధీకి మాట ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఈ నెల 9 నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని రేవంత్ చెప్పారు. 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు జన జాగరణ యాత్ర ఉంటుందన్నారు. డిసెంబర్ 9న భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు రేవంత్. నవంబర్ 1 నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు దేశం మొత్తం కాంగ్రెస్ శ్రేణులకు పిసిసి అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు గత నెల 26 రోజు ఢిల్లీలో పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీల సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి సమీక్షించి వారు అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాన్ని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని అందుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఆ సమావేశంలో మాణిక్ ఠాగూర్ గారి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే సాంకేతికంగా ఒక ఐడి కార్డు ఇవ్వడం కాదు. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకుంటున్నామో ఆ సభ్యుల యొక్క భద్రత, ఆ సభ్యుల యొక్క రక్షణ కాంగ్రెస్ పార్టీ దన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతి సభ్యుడికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా మాకు అనుమతి ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎవరు తీసుకున్నా వారు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబంలో ఒక సభ్యులు. ఆ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది, శ్రీమతి సోనియా గాంధీ గారిది అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో వానాకాలం ధాన్యం పంట కొనుగోలుకు 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఎంత పంట వచ్చినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆయన. వరి మద్దతు ధర 1960 రూపాయలుగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా జిల్లాలో 396 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ 396 వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 265 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. వచ్చే 2-3 రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ వడ్ల కొనుగోలు ఇటు మార్కెటింగ్ శాఖ, ఐకేపీ, పిఏసిఎస్,
ప్యాక్ సొసైటీల ద్వారా అంటే మూడు రకాలుగా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడెక్కడ పంట ఎక్కువ ఉంటే అన్ని గ్రామాల్లో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే మిల్లర్లు అందరితో కూడా సమావేశాలు పెట్టి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. లారీ ట్రాన్స్పోర్ట్తో కానీ ఇటు మిల్లర్స్తో కానీ అటు గోడౌన్స్తో కానీ అన్నీ కూడా డ్రైవ్ చేసేటువంటి మరి ప్రక్రియలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంది. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం వరి సాగు 3,03,000 ఎకరాల వరి సాగు ఈ సంవత్సరం జిల్లాలో జరుగుతూ ఉంది. గతంలో మనం చూస్తే 60-70,000 ఎకరాలు మాత్రమే వరి సాగు ఉండేది. కానీ ఈరోజు 3,00,000 ఎకరాలకు వరి సాగు జరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్ల మరి 2-3 అంతల వరి సాగు ఈరోజు జిల్లాలో పెరిగింది. పోయిన వానకాలంలో 2,24,000 ఎకరాల్లో వరి సాగు ఉంటే మరి ఈ సంవత్సరం 3,03,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఈసారి పంట దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా ఇచ్చారు. ఎంత పంట వచ్చినా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఏపీలో నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అతిథిగా అక్కడకు రోజా వెళ్లారు. టాస్ వేసి కోతకు జట్టును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో రోజా భర్త సెల్వమణి కూడా పాల్గొన్నారు. ఒక్కో జట్టు తరపున భార్యాభర్తలు ఆడారు. రోజా కబడ్డీ ఆటలో కోతకు వచ్చిన సమయంలో ఆమెను అవుట్ చేయడానికి సెల్వమణి ప్రయత్నించారు. అనంతరం ఆయన కూడా కోతకు వెళ్లిన ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు అవుట్ చేయలేకపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కమ్ముడుపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టేనని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. పాదయాత్రలో భాగం నిర్వహిస్తున్న మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సీఎం కేసీఆర్ చరణం లేదన్నారు. ఆమె నీళ్లు నిధులు నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికేనని విమర్శించారు షర్మిల. ఆడవాళ్ళని అడిగితే ఒక్కొక్కరికి కిరాయి పడుతుంది, గ్యాస్ పడుతుంది, కరెంటు ఛార్జీలు పడుతున్నాయి, పిల్లలను స్కూల్కి పంపిస్తే స్కూల్ ఫీజు పడుతుంది, మళ్ళీ బట్టలు పడుతున్నాయి, ఇలా ఖర్చుల మీద ఖర్చులు పడుతూనే ఉన్నాయి. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడమ్మా ద్వాక్రా మహిళలకి డబ్బులు ఇస్తే రుణాలు ఇస్తే పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. అవును అవును, ఒకసారి అయితే మాఫీయే చేసేసింది. అవును అవును, రాజశేఖర్ రెడ్డి గారు ఆ రుణాలు ఎందుకు ఇచ్చాడమ్మా ఆ రోజు? ఆ రోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చాడు. కానీ ఈరోజు తీసుకుంటున్న రుణాలు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళ చిన్న వ్యాపారం చేసుకోవడానికి తీసుకుంటున్నారా? లేదు, ఇంటి ఖర్చులకు పెట్టడానికి తీసుకుంటున్నారు, పిల్లల స్కూల్ ఫీజుకు తీసుకుంటున్నారు, బిడ్డ ఇంటికి వస్తే దానికి తీసుకుంటున్నారు, కరోనా వస్తే దానికి తీసుకుంటున్నారు, ఏదైనా జబ్బు వస్తే దానికి దవాఖానాకు తీసుకుంటున్నారు. మరి ఇట్లా తీసుకున్న డబ్బు అంతా ఖర్చు మీద ఖర్చు కోసమే ఖర్చు పెడితే ఇక ఆడవాళ్ళు పైకి వచ్చేది ఎప్పుడు? మళ్ళీ దానికి మిత్తి కూడా కట్టాలి, మళ్ళీ రూపాయి పావలా మిత్తి పడుతుంది, అది కూడా టయానికి కట్టినా కూడా రూపాయి పావలా మిత్తి పడుతుంది అంటుంది. మరి సర్కార్ దోపిడీ చేస్తున్నట్టు కాదా? ఆలోచన చేయండి. మహిళలకని అవసరానికని డబ్బిచ్చి మళ్ళీ ఆ డబ్బు మీద మిత్తి పెట్టి, ఆ మిత్తికి మళ్ళీ మిత్తి కట్టకపోతే మళ్ళీ మిత్తి పెట్టి మీ దగ్గర దోపిడీ చేయడం లేదా సర్కారు? అసలు కేసీఆర్ గారు ఏం చెప్పారు? వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పారా మహిళలకు? వడ్డీ లేకుండా మరి మీకు మిత్తి ఎందుకు పడుతుంది? ఇప్పుడు రూపాయి పావలా మిత్తి మీకు ఎందుకు పడుతుంది?
పిల్లలను తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల కోసము ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద ఎంత ఖర్చు అయితే అంత మొత్తము ఖర్చు ప్రభుత్వమే భరించేది. డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఎంబీఏ అయినా ఎంసీఏలైనా మొత్తము ఖర్చు ప్రభుత్వం పెట్టుకునేది. ప్రభుత్వం పెట్టుకుంటే పేదింటి పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలైతే మరి ముఖ్యంగా ఎంతో మంది లక్షణంగా చదువుకున్నారు, అది కూడా ఉచితంగానే. మరి ఇప్పుడు అలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? ఇప్పుడు ఎంత ఇస్తామంటున్నారు? 35,000 ఇస్తామంటున్నారు. అది కూడా ఇస్తున్నారా? మీ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా? అది కూడా ఇవ్వకపోతే, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించకపోతే కాలేజీలే వాళ్ళ సర్టిఫికెట్లు కూడా పెట్టుకొని వాళ్ళను సతాయిస్తున్నారు. అది ఈరోజు కేసీఆర్ పాలనలో వాస్తవం. కేసీఆర్ పిల్లల పరిస్థితి ఎలా ఉందమ్మా? కేసీఆర్ పిల్లలు బాగున్నారా? కొడుకు బిడ్డ అమెరికా నుంచి వచ్చారు కదా, వచ్చాక ఇక్కడ మంత్రి పదవులు అయ్యారు కదా. వాళ్ళ పిల్లలేమో బాగుండాలి. మన పిల్లలకేమో చదువులు వద్దు, మన పిల్లలకేమో ఉద్యోగాలు కూడా వద్దు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐకికారాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ప్రారంభించిన యాత్రకు తోళ్లూరులో శ్రీకారం చుట్టారు. ఇది తిరుపతి వరకు కొనసాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వెంకటేశ్వర స్వామి న్యాయదేవత ప్రతిమలను పూజలు నిర్వహించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని పరిరక్షణ ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పాదయాత్ర మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. వివిధ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నివాళులర్పించారు. మహనీయుని స్ఫూర్తి కొనసాగాలనే సీఎం జగన్ రాష్ట అవతరణ దినోత్సవం జరుపుతున్నారని పలువురు నేతలు అన్నారు. ఆ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన లీలా పెరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి చేసిన మెరుగు నాగార్జున గారికి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లకి, అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి యొక్క ప్రాణ త్యాగాలకి ఫలితంగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పని వారు ఆమరణ నిరాదేశం చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆ రోజు నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారికి చక్కగా ఘనంగా నివాళులర్పించడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏదైతే ఆయన సొంత జిల్లా ఉందో నెల్లూరు జిల్లాకి, పొట్టి శ్రీరాములు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పని పేరు పెట్టడం కానివ్వండి, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించి పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పూర్తిగా కూడా మర్చిపోయే విధంగా కార్యక్రమాలు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న టైంలో అనేక మంది పెద్దలు, సార్ మనకి ఆంధ్ర రాష్ట్రం నూతనంగా ఏర్పడింది కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారి ప్రాణశాఖ ఫలితంగా వచ్చింది, దాన్ని మళ్ళీ మీరు పెట్టాలనగానే ముఖ్యమంత్రి అయిన 1st సంవత్సరంలోనే నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించాలని చెప్పని నిర్ణయించడం అనేది
ఏదైతే రైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని పూర్తిగా కూడా విస్మరించాడు. ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు లేఖల ద్వారా మళ్ళీ ఒక కార్యక్రమం నిర్వహించండి అని చెప్పడానికి ఈరోజు నేను అచ్చెన్నాయుడు గారి లెటర్ చూశాను. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మర్చిపోయారు అంటే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం అయితే ఆ రోజు నవనిర్మాణ దీక్షలు అని చెప్పని నవంబర్ 1 పక్కన పెట్టి కేవలం రాజకీయాల కోసం అని చెప్పని మీరు పరిపాలన చేసేవాళ్ళు. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గాంధీ ఆశయాలు కావచ్చు, పొట్టి శ్రీరాములు గారికి ఆశయాలు కావచ్చు, అంబేద్కర్ ఆశయాలు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా కూడా ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తున్న వ్యక్తి, అన్ని సమాజ వర్గాలని కలుపుకొని ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని తపంతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క పెద్దల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటాయి. అదేవిధంగా వారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ఉందని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని తెలియపరచుకుంటూ మరొక్కసారి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పునరుద్ధరించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు యువతగా ఎమ్మిగ్నూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్తో పాటు డిఈ వెంకటేశ్వర్లు, డిఈ మనోహర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం లోతువాగు ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిలో గోతులు ఉండడంతో సుమారు 5 వాహనాలు ఒకదాని వెనక ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సుమారు 15 మందికి గాయాలయ్యాయి. వీరందరూ కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చెప్పండి ఎట్లా జరిగింది.